ఎస్సీ మాల కులానికి చెందిన హరికుమార్ కు దారి కాసి హత్య చేసేందుకు ప్రయత్నించిన వారిపై వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయాలని హరికుమార్ చెప్పిన పేర్ల నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలని మాల మహానాడు అధ్యక్షులు కోరారు. అంబేద్కర్ భవన్లో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో వెంకటరమణ, అరుణ, కృపాకర్, రవిచంద్ర, లీలామోహన్, నాగేంద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి గాంధీనగర్ పోయే దారిలో ఎస్సీ మాలకొలంకు చెందినటువంటి హరికుమార్ మీద తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడటం మేము మాల మహాన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా పోలీస్ విచారణలో హరికుమార్ ఏ అయితే పేర్లు చెప్పాడో ఎక్స్ కార్పొరేటర్ రాజానాయుడు, పెంచిల్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు జలదంక సుధాకర్, షాబీర్ బాషా, వడ్లమూడి రమేష్ ఈ ఐదు మంది కాకుండా మరికొందరు హత్యా ప్రయత్నానికి పాల్పడి వాళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ 307 కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి. మేము మాల మహాన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అక్కడ అతను తప్పించుకొని పారిపోకపోయి ఉంటే ఖచ్చితంగా అతన్ని హత్య చేసేవాళ్ళు ఈ దుర్మార్గులు అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు. అతను తప్పించుకొని కొంతమంది స్థానికుల సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. అక్కడ కొంతమంది డాక్టర్లు తీవ్రంగా గాయాలైనటువంటి హరికుమార్ను అపోలో హాస్పిటల్కి పంపించడం జరిగింది. వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మాల మహాడు, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్స్ కార్పొరేటర్ రాజానాయుడిని, పెంచిల్ నాయుడిని, వడ్లమూడి రమేష్ని, జలదంకి సుధాకర్ని, షాబీర్ బాషాని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాకుండా కేసును పక్కదారి పట్టిస్తే మాత్రం మేము ఎంత తీవ్రానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాల మహానాడు తరఫున తెలియపరుస్తాం.